మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, విద్యార్థుల ఆందోళనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అపర్ణ, చాలా రోజులుగా ఈ నేరడిగొండకు సంబంధించిన కస్తూర్బా హాస్టల్లో భోజనానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. తరచు అన్నంలో పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్న సిబ్బందికి చెప్తున్నారు. కానీ ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. సో అదే నాణ్యత లేని భోజనం చేయడం వల్ల చాలా మంది పిల్లలు అస్వస్థతకు గురైందో, వాంతులు విరోచనాలు అవుతున్నాయని చెప్తున్నారు. ఈ రోజు కూడా జ్వరంతో చాలా మంది పిల్లలు బాధపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ అక్కడ సిబ్బంది కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం అక్కడ గేట్ కి లాకేసి ఉంది. పిల్లలంతా కూడా బిల్డింగ్ పైకి ఎక్కి అందరినీ ఇంటికి పంపించేసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా పిల్లలు రోడ్డుపై ఎక్కిన పరిస్థితి ఉంది. ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని చెప్పేసి వీళ్ళంతా రోడ్డుపై ఆందోళన చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది గతంలో. సో ఈసారి ఇవాళ కూడా పొద్దున్న నుంచి 3 రోజుల నుంచి వరుసగా చెప్తున్నారు భోజనం సరిగ్గా లేదు, రాళ్ళు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి అని చెప్పేసి. కానీ పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఒక్కసారిగా విద్యార్థులు అస్వస్థతకు గురి కాగానే వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పిల్లలంతా కూడా బిల్డింగ్ పైన ఎక్కి ఇంటికి పంపించాలని చెప్పేసి చెప్తున్నారు. కొంత పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. సో తరచూ ఈ నాణ్యత లేని భోజనానికి సంబంధించి ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా దిద్దుబాటు చర్యల నేపథ్యంలోనే అప్పటికప్పుడు విచారణ కమిటీ వేయడం, అక్కడ ఉన్న అధికారులకు షోకాజ్ నోటీసు ఇచ్చే వరకు మాత్రమే చేతులు దులుపుకుంటున్న పరిస్థితి. కానీ దీనికి శాశ్వత పరిష్కారం కానీ ఒక వ్యవస్థని కట్టుదిట్టం చేసే యాంగిల్లో ముందుకు పోవట్లేదన్నది మాత్రం చాలా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా చూసినాం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, కస్తూర్బా హాస్టల్లో కావచ్చు, మిగతా చాలా మండల కేంద్రాల్లో ఇది పరిస్థితి. వడ్డించే అన్నంలో నాణ్యత ఉండదు, దాంతోపాటు కూరల్లో, పప్పుల్లో ఎక్కడ కూడా నాణ్యత లేదని చెప్పి చెప్తున్నారు. నీళ్ల పప్పు, ఉడికి ఉడకని అన్నము, రాళ్లతో కూడిన అన్నము, పురుగులు తో కూడిన అన్నాన్ని పెట్టడం వల్ల పిల్లలంతా కూడా ఇబ్బంది గురవుతున్నారు. అంతా కూడా నిరుపేద పిల్లలే, దూర ప్రాంతాల నుంచి వచ్చి కస్తూర్బా హాస్టల్లో కానీ మిగతా సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పరిస్థితి. సో జిల్లా ఉన్నతాధికారులు కల్పించుకొని కొంత ఈ మెస్ విషయంలో కొంత చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతమైతే విద్యార్థుల్లో కొంతమందికి వాంతులు విరోచనాలతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది జ్వరంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించాలని చెప్పేసి ఆందోళన కొనసాగుతుంది. సో మనకున్న సమాచారం ప్రకారం కస్తూర్బాకు సంబంధించిన ఉన్నతాధికారులు హాస్టల్ కి వెళ్తున్నారు, విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పిల్లలు మాత్రము తమను ఇంటికి పంపించాలని చెప్పేసి బిల్డింగ్ పైకి ఎక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.